माजी उप प्रधानी बाबू जगज्जीवन राव देशानिकि चेसिन सेवलु चिरस्मरणीयमनि मेयर मोक वेंकटेश्वरम्म श्लाघिंचारु. దళితుల అభ్యున్నతికి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ అన్నారు. జగజ్జీవన్ రామ్ 114వ జయంతి పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, వైసీపీ నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, మాదివాడ రాము, బేతపూడి రవి, జక్కుల ఆనంద్ బాబు, ఎం విక్టర్ ప్రసాద్ పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదలు చేసుకున్నామండి. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక బీహార్ రాష్ట్రంలో సాహిదా జిల్లాలో చందా గ్రామంలో శిబిరాం వసంతీదేవుల ముద్దుల తనయుడిగా జన్మించారండి. ఆయన జన్మించిన నాటి నుండి ఆయన ఎదుగే కొలది విప్లవకారుడే, ఎంతో స్వాతంత్ర సమరయోధుడిగా కష్టజీవిగా ప్రజలందరి మన్ననలు పొందుతూ ఎంతో సేవ చేయాలనే భావుకతతో జనాలకి ఒక విప్లవకారుడై మన దళితులకి మంచి ప్రయోగాలు జరగాలనే ఉద్దేశంతో ఒక విప్లవ యోధుడిగా ఎదుగుతూ స్వాతంత్ర సమయోధుడిగా ఉంటూ ఎంతో చిన్న వయసులో 27 సంవత్సరాలకే ఒక శాసనసభ సభ్యుడిగా ఎదిగి తన సుదీర్ఘ పాలనలో 50 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేస్తూ తన యొక్క ఎదుగుదలను దళితుల కోసం పోరాడుతూ ఆయన సాధించాలనుకున్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగనన్న తన యొక్క భావుకతతో అతను విప్లవకారుడై సాధించాలన్నది మన జగనన్న ఒక 100% దళితులకు న్యాయం చేయాలని తను అనుకుంటూ విప్లవం చేయకుండానే అదేంటో చూపించారండి 100%. అలాంటి స్వాతంత్ర సమరయోధులకి గుర్తుపెట్టుకుని మన జగనన్న గారు ముందుకు తీసుకువెళ్తూ ఒక మేయర్గా డిప్యూటీ మేయర్గా ఒక శాసనసభ సభ్యులుగా అందరికీ అందులో పాత్ర ఇస్తూ తన మనల్ని పొందుతూ ఒక విప్లవ యోధుడి యొక్క ఒక అడుగుజాడల్లో నడుస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతున్నారండి. దీనికి జగనన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాబు జగజ్జీవన్ రామ్ గారికి జోహార్ చెప్తూ సని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 114వ జయంతి సందర్భంగా ఈ రోజున మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చిన్నతనంలోనే నెహ్రూ గారి మొదటి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా స్థానాన్ని దక్కించుకున్నారు. మరి ఆయన ఎన్నో పోరాటాలు స్వాతంత్ర సమరంలో కూడా ఎన్నో పోరాటాలు పోరాటం జరిగింది. మరి ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి ఆయన చూపించిన బాటలు ఆయన కేంద్ర ఆయన కార్మికుల కొరకు కూడా ఎన్నో పోరాటాలు పోరాడారు. మరి ఆయనని స్మరణ తెచ్చుకుంటూ మనందరి బాధ్యత కాబట్టి ఆయన చూపించిన బాటలు మనందరం నడుస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ సమరయోధులు కేంద్రంలో ఎన్నో శాఖలకి మంత్రులుగా చేసి అన్నా గారినటువంటి వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ గారి యొక్క 114వ జయంతి కార్యక్రమాన్ని మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రథమ పౌరువాళ్ళటువంటి మా మేయర్ గారి చేతుల మీదుగా పూలమాలలు వేసి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్పొరేటర్లు నాయకులు అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వారి యొక్క నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది పేర్నిగడ నాన్నగారి సారథ్యంలో. మళ్ళీ ఆయన చేసినటువంటి మరి చాలామంది దళితులకే జగజ్జీవన్ గారు అంటారు. కానీ కాదు, ఎందువల్ల అంటే అన్ని వర్గాలు కూడా ఆశాజ్యోతిగా ఉండి ఆయన ప్రతిదానికి కూడా మరి దేశంలో మహోన్నతమైన వ్యక్తులు కూడా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ఉప ప్రధానిగా అదేవిధంగా శాసనసభ్యుల దగ్గర నుంచి పార్లమెంట్ మెంబరు కేంద్ర మంత్రులుగా అనేక పదవులు చేసినటువంటి మన జగజ్జీవన్ రామ్ గారి 114వ జయంతి సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా మచిలీపట్నం మేయర్ గారు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ ప్రజలందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మన బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి
माला केवल दलित बड़ बल वर्ग देश विधमने हकलू बाबा साहेब अंबेडकर गारु राज्यांगं प्रकारंगा पूर्तिगा अवि अमलु चेयटंलो वीळ्ळंदरू कूडा प्रमुख पात्रनु तीसुकुनि ई देशंलो इंदाक रामु गारु चेप्पारु जगजीवन राम गारी वर्धन संदर्भंगा ई कार्यक्रमंलो पाल्गोन्न जयंती संदर्भंगा प्रति ओक्करिकि प्रत्येकमैन धन्यवादालु तेलियजेस्तू जगजीवन राम गारु देश स्वातंत्र्यानिके काकोकुंडा उप प्रधान अनेक पदों अलंक भारत देश श्रेयस् की एंत कृषि व्यक्ति अदे विधा समसमाज स्थापन की कृषि व्यक्ति अदेका पेद बड़ बलह वर्ग संक्षेमा की कृषि व्यक्ति अला व्यक्ति मन आयन की निवा अर्पने आये आशयानायो वाट अमलपरचमे आयन की निजन निवा తెలియపరుస్తూ ఈ కార్యక్రమ ఫిబ్రవరిలో పేరిన నానిగారి ఇంటికాడ బాబు జగన్ రావు గారి 114వ జయంతి సందర్భంగా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అట్లాగే సీనియర్ నాయకులు అందరూ కూడ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ వచ్చి ఈ సభనే విజయోత్సవంగా నడుపుకున్నందుకు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తరపున ఘనంగా నిర్వాలేపించడం జరిగింది ఆయన మొట్టమొదట అసలు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు ఓటకేలేని సమయంలో ఆయన ముందు ఓటకు ఉండాలని ఆయన పోరాటం చేసిన మొట్టమొదటి పోరాట యోధుల్లో బాబు జగజ్జనరావు గారు ఒకరు అసలు దళితులకు ఓటే హక్కు ఉండేది కాదు అంతకు ముందు అలాంటి స్థితి నుంచి ఈ రోజున కార్పొరేటర్లుగా మేయర్లుగా డిప్యూటీ మేయర్లుగా ఏదైతే బాబు జగజ్జనరావు గారు అన్నారో ఓటు హక్కులేని స్థితి నుంచి ఈ రోజున శాసించే స్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా ఆయన బాటలో పయనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మసిలీపట్నంలో జనరల్ సీట్లోనే ముఖ్యమైన మేయర్ పదవిని కానీ డిప్యూటీ మేయర్ పదవి కానీ ఒక దళితుడికి బలహీన వర్గాలకు సంబంధించి హీనంగా నీచంగా చూడబడుతున్నటువంటి జాతుల పునరుద్ధరణ కోసం ఆయన జీవితాంతం తుదికంట పోరాటం చేశారు. అలాగే రాజకీయాల్లో ఎవరు మరి ఏ దళితుడు ఎదగనంత స్థాయికి భారతదేశ ఉప ప్రధానిగా ఎదిగారు. కేవలం భారతదేశ ఉప ప్రధానిగా పేరుకు మాత్రమే ఎదగటమే కాదు, మరి బంగ్లాదేశ్తో వచ్చినటువంటి ఆ యుద్ధంలో ఆయన చూపించినటువంటి చొరవతోనే పాకిస్తాన్ మీద ఆ రోజున మనం గెలవటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే భారతదేశం ప్రాముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం, మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి హరిత విప్లవం అని ఈ రోజున చెప్పుకుంటూ ఉంటారు అనేక మంది ప్రధానులు కానివ్వండి మంత్రులు కానివ్వండి అనేక మంది ఈ దేశంలో చెప్పుకునేటువంటిది హరిత విప్లవం అని చెప్పుకుంటారు. మేము తెచ్చామని హరిత విప్లవానికి నాంది పలికినటువంటి మొట్టమొదటి నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. దళితుడు అయినప్పటికీ కూడా భారతదేశం యావత్ భారతదేశ ప్రజలు అలాగే ప్రతి ఒక్క రైతు మరి గౌరవించదగినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ శారదానగర్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జనసేన నాయకులు బండి రామకృష్ణ, వంపుగడల చౌదరి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ రాయ్ 113వ జయంతి సందర్భంగా మరి ఆయన యొక్క విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఆయన యొక్క జీవితాన్ని మనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన బీహార్ పుట్టి భారతదేశంలోనే ఎవరు కూడా చేయనటువంటి పదవులు కంటిన్యూగా 50 సంవత్సరాల రాజకీయ జీవితం 30 సంవత్సరాల పాటు మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ అనేక పదవులు చేసి మహానుభావుడు. స్కూల్ స్థాయిలోనే తన విప్లవాన్ని సాటుకున్నటువంటి మహనీయుడు. మరి నిజంగా దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నాయకుడిని మనకు లేపటం మన అదృష్టం. ఆ రోజుల్లో ఆయన మరి గాంధీ గారితో పాటు మరి అంబేద్కర్ గారితో పాటు నడిచి ఎంతో స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని దేశ సేవ చేసినట్టు మచ్చలేనటువంటి నాయకుడిని ప్రపంచంలోనే ఆయనకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరికీ లేవన్నటువంటి ఎంతోమంది చెప్తున్నటువంటి విషయం సమతావాది
డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా ఈ రోజున శారదా నగర్లో జగజ్జీవనరావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రోజును చూసుకున్నట్టయితే మరి ఒక వెలుగులతో కూడిన జగజ్జీవనరావు గారు, ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే నెహ్రూ గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా చేసినటువంటి ఆయన మరి ఏ శాఖలో అనేక శాఖలు ఆయన అధిరోహించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే కార్మిక శాఖ గాని రైల్వే శాఖ గాని సమాచార శాఖ గాని అనేక శాఖలు పనిచేసి ఏ శాఖలో పనిచేసినప్పటికీ కూడా రిజర్వేషన్ని పక్కాగా అమలు చేసినటువంటి మహానుభావుడు జగజ్జీవనరావు గారు. మరి ఆయన యొక్క ఆశయాలు ఆలోచన విధానం నేటి తరానికి చాలా జయంతి సందర్భంగా మన మచిలీపట్నం జనసేన పార్టీ ఆయనకు ఘన నివాళిని అర్పిస్తుంది. అలాగే ఆయన యొక్క పోరాట స్ఫూర్తి ఈనాటి యువత అంతా కూడా ఉనికి తెచ్చుకొని ఈ రాజకీయాల్లో యువత ముందుకు రావాలని, అలాగే ఈ మన రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే రోజులు ముందు ఉన్నాయని చెప్పేసి ఆ బాబుజావు జీవనరావు గారి ఆశీస్సులు అందరి మీద ఉంటాయని చెప్పి ఆశిస్తూ 28వ డివిజన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిరదాదా ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడి 45 ఏళ్లు దాటిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిరదాదా పేర్కొన్నారు. 28వ డివిజన్ సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీనా, మహమ్మద్ సాహెబ్, మహమ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు. అంతా కూడాను అతలాకుతలమైన పరిస్థితులు ఈ రాష్ట్రం కోవిడ్ బారిన పడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయిన తర్వాత మరి ఈ కరోనాకి మరి ఏమి మందులు లేవని చెప్పి దేశాలు రాష్ట్రాలంతా కూడాను ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మరి ఈ కోవిడ్ మహమ్మారికి వ్యాక్సినేషన్ కనిపెట్టడం, కనీసం పోయిన ప్రాణాలను తీసుకురాలేం కానీ పోయే ప్రాణాలను ఆపుదామని చెప్పే ఉద్దేశంతో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో కూడా మరి కరోనా వ్యాక్సినేషన్ కోవిడ్కి వేయాలని ఉద్దేశంతో మరి ఈరోజు 28వ డివిజన్లో మరి డాక్టర్ గారు ప్రియాంక గారి యొక్క సారథ్యంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడికి రావటం ఆరోగ్య సిబ్బంది కానివ్వండి, ఏఎంలు కానివ్వండి, మన వాలంటీర్లు కానివ్వండి, అదేవిధంగా మన సచివాలయ స్టాఫ్ కానివ్వండి, చాలా అందరికీ భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చాలా మెరుగైనది వ్యాక్సిన్గా భావించి ఎటువంటి అపోహలకి పోకుండా భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది కోరుతున్నాను. నాకు 60 సంవత్సరాలు, నేను ఎటువంటి భయపడలేదు. ఇప్పుడు సింపుల్గా ఈజీగా వ్యాక్సిన్ వేసేసారు ఇప్పుడు నాకు. అలాగే దేశ ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదు. అందరు కూడా 28వ డివిజన్లో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వ్యాక్సిన్ ఎవరు భయభ్రాంతులకు గురవ్వకుండా అందరూ వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అంతగా రావు. అందరూ భయపడిపోతున్నారు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వస్తే లైట్గా ఫీవర్ ఏమైనా రావచ్చు, అంతేగాని ఏమి అవ్వదు. ఇక్కడ డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంచి చూస్తారు. ముందు చిన్నవాళ్లే పెద్దవాళ్ళని భయపెట్టేస్తున్నారు. అలా కాకుండా మీరే పెద్దవాళ్ళని దగ్గరుండి మోటివేట్ చేసి 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళని వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకున్న దగ్గరుండి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించండి. అందరినీ ప్రార్థిస్తున్నాము. మా వార్డుని మేమే రక్షించుకోవాలి కోవిడ్ నుంచి. అందరూ తమ వంతు కృషిగా ఎవరు భయభ్రాంతికి గురి కాకుండా.
పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయ పదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయం పదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, సామూహిక కుంకుమ అర్చనలు, చండీ హోమం జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. తోలరే పార్కు ఆడో నగర్ లో వేంచేసి ఉన్న విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క దేవస్థానమునందు ఈ రోజు పదవ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. 9 సంవత్సరం గుడి ఆలయ నిర్మాణం అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగి 9 సంవత్సరములు పూర్తి అయ్యి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో భక్తులందరి యొక్క సహాయ సహకారములతో జోలరి పార్కు ఆటో నగర్లో వెంచేసి అమ్మవారి యొక్క సన్నిధి అందు కుంకుమ పూజ, ఉదయం గణపతి పూజ మరియు మండపారాధన మరియు అమ్మవారి అభిషేక కార్యక్రమాలు జరిగినవి. ఆ తదుపరి కుంకుమ పూజ కార్యక్రమంలో మన పోతేపల్లికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ అమ్మవారు చల్లగా చూడాలని, అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఈ యొక్క కుంకుమ పూజ అయిన తరువాత దుర్గా హోమం జరుగుతుంది. ఈ దుర్గా హోమం జరిగిన అనంతరము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్తైదువులందరికీ కూడా తీర్థప్రసాదములు స్వీకరణ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక న్యాయం కోసం నిస్వార్థ పోరాటం చేసిన బాబు జగజ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ జితేంద్ర పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతిని బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి జితేంద్ర తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోట మెహర్ ప్రసాద్, రాజ్గురు మరి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. సైనికుడైన రక్షణ శాఖ మంత్రిగా బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు ఆయన చేసిన సేవలు అనర్వచనీయం. అట్టి వ్యక్తిని భారతీయులందరం కూడా ప్రాతకాలం ముందు స్మరించుకోవాల్సిన వ్యక్తి. ఆయన ప్రముఖ విద్యావేత్త, కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలు చేశారు, ఉప ప్రధానిగా చేశారు. ఇందిరాగాంధీ నియంత ఇందిరాగాంధీని ఓడించిన జనతా పార్టీ కూడా ఒక టైంలో అధ్యక్షులు చేశారు. అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకుని నేటి యువతంతా ముందుకు నడవాలి. యుద్ధాల సమయంలో కూడా మానవత్వంతో సైనికులకి, ఈ రోజున సైనికులకి ఇల్లు ఏర్పడిని అన్నా, సైనికుల హాస్పిటల్స్ ఏర్పడిని అన్నా, సైనికులకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగిన ప్రతి దానిలోనూ బాబు జగజ్జీవన్ రామ్ గారి ముద్ర ఉంది. వారికి భారతదేశంలో సరైన గౌరవం లభించినప్పటికీ ప్రపంచ దేశాలలో అనేక దేశాలు వారి సేవలను గుర్తించినాయి. ఈరోజు కాకపోతే రేపైనా భారతదేశంలో కూడా వారి సేవలని ప్రజలందరికీ తెలిసేలాగా కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. మచిలీపట్నం భారతదేశం తరఫున మా అధ్యక్షులు వడ్డీ జీతాంధ్రకి, అలాగే నూతనంగా ఎన్నికైన కోట మెహర్ గారికి భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఏ వ్యక్తి అయినా అకుంఠ దీక్షతో పనిచేస్తే ఉన్నత శిఖరాలకి వెళ్ళవచ్చు అని నిరూపించిన ఇద్దరు మహనీయులు, వారిలో బాబు జగజ్జీవన్ రావు, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే తొలి ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించడమే కాకుండా 1971లో పాకిస్తాన్ యుద్ధంలో భారత సైనికులకి అత్యున్నతమైన ధైర్య సాహసాలు నూరిపోసి, అలాగే యుద్ధంలో గాయపడిన వాళ్ళకి కాలేజీలు, అలాగే వితంతువులకి అంటే యుద్ధంలో మరణించిన వీర జవాన్ల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంలో శ్రీ జగజ్జీవన్ రావు గారు ముందుండి దేశాన్ని నడిపించారు. అంతేకాకుండా ఆయన తొలి ఉప ప్రధానిగా చేశారు. అదేవిధంగా ఈ దాన్ని ఏమంటారు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసీ అనే కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త పార్టీ పెట్టి దాని నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఉప ప్రధానిగా పోటీ పడ్డారు. కాబట్టి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సోల్జర్ కింద చేసేవారు,
చేసిన తర్వాత అక్కడ డిఫరెన్సెస్ వచ్చేప్పటికీ ఇక అగ్రికల్చర్ మీద టర్న్ అయ్యి ఇక సామాన్య కుటుంబం నుంచి అగ్రికల్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ నాన్నగారు. అందుకనే ఈయనకి అగ్రికల్చర్ అంటే కూడా చాలా ఇష్టం. తర్వాత ఈయన చదువుకునే రోజుల్లోనే చందువానంలో జన్మించారు బీహార్లోని. తర్వాత చదువుకునే రోజుల్లో మదన్మోహన్ మాళవ్య ఈయన చదువుకునే స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. హీ వాజ్ ది చీఫ్ గెస్ట్ దెన్, పండిట్ మదన్మోహన్ మాళవ్య. ఇతను జగజీవనరావు అందరికీ తెలియదు, ఇతను మంచి సాంస్క్రిట్ స్కాలర్. ఇతని యొక్క ఓపెనింగ్ అడ్రస్ ఆ ఇన్విటేషన్ చూసి మదన్మోహన్ మాళవ్య ఈయన ఇన్వైట్ చేసి నువ్వు బెనారస్ హిందూ యూనివర్సిటీలోకి రామని ఈయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో బిఎస్సి చదివారు. తర్వాత అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ కోసం వాళ్ళ యొక్క అడ్వకసీ, ఇది ఫస్ట్ పర్సన్ టు అడ్వకేట్ ఫర్ దేర్ రైట్స్. అలాగే ఒక లీగ్ అనేది 1935లోనే వీళ్ళ కోసం ఒక లీగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్గా ఎన్నికైన దళిత మహిళలను మల్కాపట్నం అభివృద్ధి కమిటీ ఘనంగా సత్కరించింది. మల్కాపట్నం ప్రాంతం నుండి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తంటిపూడి కవిత, 19వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన దేవరపల్లి అనితలను మల్కాపట్నం అభివృద్ధి కమిటీ ఘనంగా సత్కరించింది. గుప్తా సెంటర్లోని బాబు జగజ్జీవనరామ్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొడాలి అజయ్ కుమార్, ఎం మధుకర్, గండ్రపు సీనయ్య, ఆసిఫ్ బాషా, రంగబాబు, బి మరియకుమార్, విఠల్ బాబు, కొల్లూరి రాజా తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులో కార్పొరేటర్ గా విజయ దుందుబి ముగించి 100వ వార్డు నుండి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించినటువంటి మహిళా మూర్తికి బాబు జగజ్జీవన్ పెద్దలకు సన్మాన గ్రహీతలు సోదరులకి నా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చాలా సంతోషకరమైన విషయం ప్రథమ కార్పొరేషన్ మతిలీపట్నం ప్రథమ కార్పొరేషన్కి లో మొట్టమొదట డిప్యూటీ మేయర్ మన వార్డుకి సంబంధించినటువంటి డేవిడ్ మన థామస్ గారి భార్య అయినటువంటి కవిత గారికి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదీకాక థామస్ గారు కుటుంబంతో నాకు చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. మరి థామస్ గారు ఫాదర్ నోబులు, నేను క్లాస్మేట్స్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అట్లాగే మరి ఆవిడ నిలబడినప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో తప్పని విధిగా నేను కొన్ని నిబంధనలు కూడా అతిక్రమించి మరి వారికి సహాయ సహకారాలు కూడా అందించాను. దానికి ఆవిడ గెలిచిన మీదట చాలా ఆనందపడిన వ్యక్తులు నేను ఒక మొదటి వ్యక్తిని. అట్లాగే ఇంకో చిన్న విషయం, ఆవిడ పక్షం నుండి విజయం సాధించి కాబట్టి వారు ఏదో నేను కౌన్సిలర్లు అయిపోయానులే ఏదో చేస్తానులే అనుకుంటాం కాదు, కానీ ప్రతి ఇంటికి ప్రతి పేదవాడిని దర్శించి వాళ్ళ బాగోగుల మీద చూసి మీ యొక్క కార్యక్రమంలో అభివృద్ధి చెంది మలకపట్నానికి మేలు చేకూర్చాలని, అట్లాగే డిప్యూటీ మేయర్గా మనం మా వార్డుకే కాకుండా మజిలీపట్నానికి కూడా మంచి అభివృద్ధి చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ అందరికీ సెలవు. కలెక్టరేట్ ఆవరణలో 1000 ఏళ్ల నాటి ఆలయ స్తంభం బయల్పడిందని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో 1000 ఏళ్ల నాటి ఆలయ స్తంభం బయల్పడిందని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయం ఆవరణలో పురాతన ఆలయ స్తంభం కల్పించిందని రిటైర్డ్ తహసీల్దార్, సీలర్, పాత్రికేయులు ముదిగొండ శాస్త్రి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే జిల్లా కలెక్టర్ చరిత్రకారులు, పురావస్తు శాఖలో పదవి విరమణ గావించిన ఉప సంచాలకులు డాక్టర్ శివనాగిరెడ్డితో కలెక్టర్ మాట్లాడి వాటిని పరిశీలించవలసిందిగా ఆహ్వానించగా నాగిరెడ్డి వాటిని పరిశీలించి వీటి చరిత్ర గురించి కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు శకం 890 నుండి 920 మధ్య కాలంలో వేంగి రాజధానిగా పరిపాలించిన భీమచోళుడు దీనిని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు తెలిపారని,
దీని నిర్మాణ శైలిని బట్టి చరిత్రలో మచిలీపట్నంకున్న వైభవాన్ని ప్రతిబింబించే విధంగా ఉందని, ఇంకా ఏవైనా చరిత్రక అవశేషాలు ఉంటే త్రవ్వి వాటిని భద్రపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిని భావితరాలకు అందించుటకు కృషి చేస్తామన్నారు. ప్రముఖ పురావస్తు పరిశోధకులు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అమరావతి సీఈఓ డాక్టర్ ఈమణి శివనాగిరెడ్డి, స్థానిక చరిత్రకారుడు విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ సిలార్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లాలో ఈరోజు మనకు జిల్లా చరిత్రకు సంబంధించిన ఒక గొప్ప అవశేషాన్ని ఇక్కడ మనకు బయటపడ్డము చాలా ఆనందదాయకం. మరి ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న సర్వే ఏడీ సర్వే ఆఫీస్లో, మరి పురాతనమైన కలెక్టరేట్ మరి ప్రాంగణం ఇది, ఇక్కడ మనకు కొన్ని అవశేషాలు బయటపడ్డము. దాన్ని మరి కరెక్ట్గా చెప్పడానికి, శోధించడానికి మరి మనకు మన రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ చరిత్రకారుడు హిస్టోరియన్ ఈమణి శివనాగిరెడ్డి గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ప్రాంగణంలో ఇది ఈ ఒక రంగమండప స్తంభం, ఒక మనకు మండప స్తంభము మరి కనిపించడము, అది కనిపించిన తర్వాత ఇక్కడ మనకు కలెక్టరేట్ ప్రాంగణంలో దీన్ని చూసిన మనకు ముదిగొండ శాస్త్రి గారు, సిల్లార్ సాబ్ గారు నా దృష్టికి తీసుకొని రావడము, నేను ఈమణి శివనాగిరెడ్డి గారిని ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఈమణి శివనాగిరెడ్డి గారు ఈ స్తంభాన్ని, రంగమండప స్తంభాన్ని మరి ఆయన శోధించి, ఇది సుమారు మనకు 1200 సంవత్సరాల క్రితంది, 1000 నుంచి 1200 సంవత్సరాల క్రితంది అని చెప్తున్నారు. మరి ఆ రంగమండప స్తంభాన్ని, దాని యొక్క నిర్మాణాన్ని, మరి ఆ రోజుల్లో ఆ శైలిని, నిర్మాణ శైలిని బట్టి ఇది ఖచ్చితంగా చాళుక్యుల కాలం నాటిది అయి ఉండొచ్చు. అలాగే 1992-1921 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని వేంగి రాజధానిగా పరిపాలించిన చాళుక్య మొదటి భీముని కాలానిది అని ఖచ్చితంగా చెప్పడానికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎలా అంటే, పంచారామాలు ఆయన కాలంలో ప్రారంభమయ్యాయి. పంచారామంలో ఉన్న రంగమండప స్తంభాలకి ముమ్మూర్తులా పోలి ఉన్నది కాబట్టి మేము శాసనాలు లేని సందర్భాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు కానీ దాన్ని శైలిని బట్టి దాని కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఆ పద్ధతిలో ఇది చాళుక్య భీముడి కాలాంది అని తెలియజేస్తున్నాం. అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అసలు ఇది ఎందుకు వచ్చి ఉంటుంది అని వారు ఒక ప్రశ్న సంధించారు. అయితే ఒకటి, గర్భాలయం, అర్ధమండపం, దాని తర్వాత ఉండే మహామండప లేక రంగమండపానికి సంబంధించిన స్తంభంగా దీన్ని మనం చెప్పచ్చు. దీన్ని బట్టి ఆ కాలంలో ఆలయంలో అర్చనలు జరుగుతున్నప్పుడు మహామండపం కానీ లేక రంగమండపంలో ఈ దేవదాసీలు కానీ లేక ఆలయ నర్తకిమణులు కానీ ఆలయ నృత్యాలను రంగ పూజ పేరిట దేవునికి అర్పించేవాళ్ళు. ఇది అలా రంగమండప నిర్మాణం జరిగినటువంటి ఆ 16 స్తంభాల మండపాల్లో ఒకటిగా ఉంటుందని చెప్పచ్చు. రెండు, ఆ శైలిని బట్టి కూడా మనకు వెయ్యాళ్ళు నాటిదని తెలుస్తుంది, వేంగి చాళుక్యుల కాలం నాటిదని. ఇక రెండవ అవకాశం ఏమిటి అంటే, ఇక్కడ కనుక ఆలయం లేకుండా ఉండుంటే, అంటే రెండు గతంలో బయటపడ్డాయని. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం కొజ్జిల్లిపేటలో 1, ఈడేపల్లిలో 1, బచ్చుపేటలో 1, రాజుపేటలో 1 కేసుతో మొత్తం 4 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. మానవతావాదం, ఆదర్శవాదం, స్థితిస్థాపకత కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కొనియాడారు. మానవతావాదం, ఆదర్శవాదం, స్థితిస్థాపకత వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ స్థితిస్థాపకత వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఇతర పోలీస్ అధికారులతో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ నేటి తరాల వారికి ఆదర్శప్రాయుడని, సామాజిక న్యాయం కోసం నిస్వార్థ పోరాటాలకు, అణగారిన వర్గాల వారి సమానత్వం కోసం కృషి చేసి
విద్యార్థి దశలోనే అంటరానితనం అనే సాంఘిక దురాచారాలను పటాపంచలు చేసిన మహోన్నతుడని తన తండ్రి నుండి మానవతావాదం, ఆదర్శవాదం మరియు స్థితిస్థాపకత అనే సద్గుణాలను అలవర్చుకొని అణగారిన మరియు వివక్షకు గురైన వారి న్యాయం కోసం అనేక పోరాటాలు, ప్రదర్శనలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆనాటి కాలంలోనే అంటరానితనం యొక్క పౌల్ ఆచారాన్ని నిర్మూలించేందుకు మహాత్మాగాంధీతో కలిసి అనేక పోరాటాలలో తాను కూడా పాల్గొన్నారని, అంతేకాక స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలలో సైతం గాంధీతో కలిసి తాను కూడా అడుగులు వేశారని, కనుక అటువంటి గొప్ప నాయకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడిని స్మరించుకోవటం మనందరికీ గర్వకారణమని తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, ఎయిర్ డిఎస్పీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర కుమార్, చిలకలపూడి సిఐ అంకబాబు, ఆర్ఐలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, వెంకట్రావు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓలు, డిసిఆర్బి, ఏఆర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారు మన దేశానికి దాదాపు ఒక 50 సంవత్సరాలు వివిధ హోదాల్లో మనం పనిచేయడం జరిగింది. డౌన్ టౌన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మహానాయకుడు, డౌన్ టౌన్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని భారత రాజకీయ రంగంలో దాదాపు 50 ఇయర్స్ పనిచేసి వివిధ రంగాల్లో పనిచేశాడు, వివిధ హోదాల్లో పనిచేశారు వారు. కూడా ఒక ప్రధానమంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది. వారి ఆ టైంలో, వారి ఆధ్వర్యంలో ఈ డౌన్ టౌన్ కమ్యూనిటీకి ఎన్నో వెల్ఫేర్ మెజర్స్ టేకప్ చేయడం జరిగింది. వారి బర్త్డే ఈరోజు కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వారి యొక్క పోరాట స్ఫూర్తిని యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో. నాగాలంక మండలంలో లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నాగాలంక మండలంలో లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యకర్త చిన్ను లక్ష్మణరావు ఆర్థిక సహాయంతో విజయానందగిరి స్వామీజీ శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో తలపెట్టిన 108 శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఈల చెట్ల దెబ్బ గ్రామంలో మొదలైన ఈ కార్యక్రమం పలు గ్రామాలలో శ్రీరామాలయం వద్ద నిర్వహించుకుంటూ వస్తున్నారు. తిప్పాయపాలెం గ్రామంలో 14వ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. లక్ష్మణరావు ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో కూర్చునే దంపతులకు రూపాయి ఖర్చు లేకుండా మొత్తం తానే భరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా జరిపిస్తారు. అర్చకులు అంబసాయి కౌశిక్ శర్మ, ఘంటసాల పవన్ కుమార్ శర్మలు శ్రీ సీతారాముల వారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రేమల బాబురావు దంపతులు, వాడపల్లి దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామస్తులు పాల్గొని కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. మనం శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారు మరి అలాగే విజయానందగిరి స్వామీజీ వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈలచెట్ల గ్రామంలో, ఈలచెట్ల దెబ్బ గ్రామంలో 5వ తేదీన ప్రారంభించినటువంటి 108 కళ్యాణోత్సవాలలో భాగంగా ఈరోజు 14వ కళ్యాణం తిప్పాలెం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు స్వామివారి యొక్క కైంకర్యంతో ఈ 14వ కళ్యాణ కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తాం. ఈ 108 కళ్యాణోత్సవాలు లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం, ధర్మహితం అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలన్నటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం. అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి కార్యాలయం వద్ద పార్టీ సమావేశం నిర్వహించారు. టీడీపీ అధిష్టానం పరిషత్ ఎలక్షన్లను బహిష్కరిస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, అత్యధికులు పోటీ వైపే మొగ్గు చూపారు. దీనిలో భాగంగా చల్లపల్లి, నాగాలంక మండలాల్లో టీడీపీ పార్టీ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా నాగాలంక టీడీపీ పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు మాట్లాడుతూ, గత పంచాయతీ పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో 60 నాయకులను కోల్పోవడం వల్ల అధిష్టానం ఎలక్షన్ నుండి బహిష్కరించారు, కానీ దివిసీమలో పరిస్థితి వేరు కనుకనే ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. అఖండ విజయంతో చేకూర్చవలసిందిగా నాగాలంక మండల ప్రజానీకానికి అందరికీ కూడా ఇవాళ తెలియజేస్తూ, మరి ఈ రోజున మేము నాగాలంక మండలంలో అన్ని గ్రామాలను కూడా జడ్పీటీసీ క్యాండిడేట్ని, ఎంపీటీసీని అమ్మడబెట్టుకుని ప్రతి గ్రామం వెళ్ళి మేము గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు, రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు,
ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడిగి ప్రజా సంక్షేమం మరి ఇవాళ జరుగుతున్నటువంటి అరాచక పాలన అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ప్రజానికానికి ఉంది. కాబట్టి రేపు జరగబోయే 8వ తారీఖే ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా మరి మన తిరుమల శెట్టి మస్తానరావు గారిని గెలిపిస్తే జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి రేపొద్దున మరి నాగాలంక మండలంలో ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మంచినీళ్లు కానీ రోడ్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత కుంటుపడిపోయినాయి. మరి తీర ప్రాంత గ్రామాల్లో మంచినీటి ఇబ్బంది రాబోయే యాసకాలంలో జరుగుతుంది. కాబట్టి జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాడు. కాబట్టి మరి ఇవాళ మస్తానరావు గారిని గెలిపించాల్సిన అవసరం నాగాలంక మండలంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా సైకిల్ గుర్తుపైన వేసి మస్తానరావు గారిని అఖండ విజయం. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని చల్లపల్లి సిపిఐ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. చల్లపల్లి మండలం నడకుదురు కృష్ణానది రేవులో జరుగుతున్న అక్రమ బుసక తవ్వకాలను అరికట్టాలని కోరుతూ సిపిఐ కాంగ్రెస్ నేతలు రైతులు సోమవారం తహసీల్దార్ కేస్ వర్ణమేరికి వినతిపత్రం అందజేశారు. నివేశన స్థలాల మేరక పేరుతో బుసక వ్యాపారం చేస్తున్నారని ప్రైవేటు విక్రయాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సిఆర్జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాల కారణంగా భూగర్భ జలాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుసక తరలింపును నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు అడ్డాడ ప్రసాద్ బాబు, మీర్ రిజ్వాన్, గురిపర్తి రామారావు, వీరసింహుడు తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్షం తరపున చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, అయినా సరే ఇసుక బుసక మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి మేము చాలాసార్లు అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే దాని మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది ఆశాస్పదంగా ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని మేము లేఅవుట్లకు తరలిస్తున్నామని చెబుతున్నారు, కానీ ఇవాళ నడకుదురులో చూసినట్టయితే కొత్తగా లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్లకి తరలిస్తున్నా కూడా ఎటువంటి ఇది లేకుండా అక్రమార్కులకి కట్టబెట్టి ధనార్జన ధ్యేయంగా ఇక్కడ నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ ఊర్లో కూడా కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి ఇది అన్యాయం అని చెప్పేసి అని ప్రశ్నిస్తున్నా కూడా వారిని ఇండైరెక్ట్ గా అధికారులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళని వేరే వేరే రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు బయటకు వచ్చి గొడవలు చేయకుండా. గత కొంతకాలం నుంచి మరి లేఅవుట్ల పేరుతో ప్రభుత్వ భూములకు తోల్తున్నామని చెప్పి అక్రమార్కులు ఇష్టానుసారంగా మరి భూగర్భ జలాలకు కూడా ఇబ్బంది కలిగేటట్టు విధంగా మరి అక్రమంగా ఇసుక తవ్వి అమ్ముకుంటున్నారు. దీనిపైన మేము అధికారులకు కానీ ఎంతమందికైనా సరే మేము వినతి పత్రాలు అందజేసినా మా యొక్క వినతి పత్రాలను బుట్టదాఖలు చేయడం తప్పించి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అయినా గతంలో ఒక 4-5 రోజుల క్రితం నుంచి కూడా మరి చల్లపల్లి పరిధిలో పాగోలు పంచాయతీ పరిధిలో ఒక లేఅవుట్కి అక్రమంగా కొన్ని 100 ట్రక్కులు ఇసుక బుసుకని తోలి మరి అక్రమంగా వెంచరేసుకుని మరి వాళ్ళు చేస్తుంటే ఇక్కడ అధికారులు చోద్యం చూసుకుంటారే తప్ప ఈ ఇసుకకి మీరు పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటనే కనీసం కూడా అడిగిన పాపం లేదు. ఒకటే చెప్తున్నాం, మేము మొదటి నుంచి ఈ అక్రమంగా ఇసుక బుసుక తవ్వటంలో పూర్తిగా స్థానిక శాసనసభ్యుడి పాత్ర ఉన్నది. అతని యొక్క షాడో ఎమ్మెల్యే కూడా కొంతమంది నాయకుల్ని బెదిరించి ప్రతిపక్ష నాయకుల్ని కానీ అక్కడ స్థానిక నాయకుల్ని కానీ వేరే పార్టీ నాయకుల్ని బెదిరించి ఆ జోలికి వెళ్ళమాకండి అని చెప్పి చెప్పడం కూడా మేము విన్నాం గత 2 రోజుల క్రితం. అయితే వాళ్ళు బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామం సందర్శించి స్థానికంగా శివుని దిబ్బగా పిలువబడుతున్న బౌద్ధ స్థూపం, శిల్పకళాఖండాలను పురావస్తు పరిశోధకులు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించి వాటిని కాపాడి భావితరాలకు అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై పురావస్తు పరిశోధకులు, చరిత్రకారులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, స్థానిక చరిత్రకారుడు మహమ్మద్ సిలార్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి తదితర అధికారులతో మంజులూరులోని బౌద్ధ స్థూపం దిబ్బ మీద బౌద్ధ ఆయక స్తంభాన్ని శివలింగంగా తీర్చిదిద్దిన పల్నాటి సున్నపు రాతిని, స్థానిక పాలకేంద్రం పక్కన తాత్కాలిక షెడ్డులో ప్రతిష్ఠించిన నాగముచులిండ శిల్పం, వినాయక శిల్పాలను పరిశీలించారు. ఇవి క్రీస్తు శకం 3వ శతాబ్ది ఇక్ష్వాకుల శిల్పశైలిలోనూ, గణపతి విగ్రహం క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటి సాలంకాయన శిల్పశైలిలోనూ ఉన్నాయని శివనాగిరెడ్డి కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీటిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పురావస్తు శాఖ ద్వారా భద్రపరచాలని కోరుతున్నామన్నారు. చారిత్రక అవశేషాలు భద్రపరచుటకు గ్రామస్తులు సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు వివరించి క్లాత్ బ్యాగ్ కలెక్టరు బహుకరించారు. ఇబ్బంది కలుగుతుంటే ఆ వర్ష భద్రత దానికి అన్నిటా చేయాల్సింది. అందరికి నమస్కారం. బంటమిల్లి మండలంలోని మంజలూరు గ్రామానికి చాలా ప్రాచీన వైభవం ఉండేదని, ఆ రోజుల్లో మొదటి శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు ఉన్న కొన్ని కట్టడాలు ఇక్కడ బయటపడడం, శివుని దిబ్బ అని ఉన్న చోట మనకు ఒక బౌద్ధ స్తంభం మనకు అది 1వ శతాబ్దం శాతవాహన కాలం నాటి అని చెప్తా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న మరి నాగముచ్చులిండ మరి ఈ విగ్రహం 3వ శతాబ్దం నాటిది. తర్వాత వచ్చేసి గణపతి ఏదైతే ఉందో ఇది 4వ శతాబ్దం నాటిది అని మనకు ఈరోజు మనతో పాటు వచ్చిన మన కోరిక మేరకు మన నివేదన మేరకు వచ్చేసిన చరిత్రకారులు ఈమన్ శివనాగిరెడ్డి గారు మరి దీన్ని శోధించి చెప్తా ఉన్నారు. మరి వీటన్నిటిని కాపాడుకుని ఆ రోజుల్లో ప్రాచీన వైభవం ఏదైతే ఉందో మంజులూరు గ్రామానికి, ఇన్ఫ్యాక్ట్ మంజులూరు గ్రామం అనేది మునులూరు, ఇక్కడ చాలామంది మునులు ఉండేవారని చెప్పి మరి చరిత్ర చెప్తా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.